Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Samachara Choriyalo TDP Netalu Fix Sabha Sangham Nirdharana Rashtramlo Marosari Rajakeeyamga Kalakalaniki Avakasam Kanipistundi Gata Prabhutvam Paina Pedda Ettuna Vimarshalaku Karanamaina Pegasus Vyaktigata Data Chori Paina Niyaminchina Sabha Sangham Kelaka Nirdharanaku Vachinatluga Telustundi TDP హయాంలో వ్యక్తిగత సమాచారం చోరీ జరిగిందంటూ అప్పట్లోనే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధికార టీడీపీ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. అందులో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఉందంటూ ఫిర్యాదులు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెగాసస్ కొనుగోలు పైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వేదికగా మమతా బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. నాడు తమ వద్దకు పెగాసస్ కొనుగోలుకు ఓ ప్రతిపాదన వస్తే తిరస్కరించామని కానీ ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు దాన్ని కొనుగోలు చేశారంటూ ఆమె వ్యాఖ్యానించారు. దీంతో గత అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సమయంలో ఇదే అంశంపైన సభలో చర్చ జరిగింది. దీనిపైన పూర్తి విచారణ చేపట్టాలని నిర్ణయించింది. దీనిపైన సభాసంఘం నియమించింది. ఈ విషయంపై చర్చించిన సభాసంఘం గత ప్రభుత్వ హయాంలో వ్యక్తిగత సమాచారం చోర్యం జరిగిందనే నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సంఘం 3 సమావేశాలు నిర్వహించింది. తాజాగా జరిగిన సమావేశంలో హోం ఐటీ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత డేటాను ప్రైవేటు వ్యక్తులకు అందించి కొందరి ఓట్లు తొలగింపునకు ప్రయత్నించారనేది ఆరోపణ. ఇదే సమయంలో ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం ముప్పుగా సభాసంఘం నిర్ధారించింది. ఇదే అంశంపైన విచారణలో వెల్లడైన అంశాలను హోంశాఖ అధికారులు సభాసంఘం ముందు ఉంచారు. అయితే ఈ వ్యవహారంలో నాటి మంత్రులు కీలక అధికారుల ప్రమేయం లేకుండా డేటా చోర్యం సాధ్యం కాదనే అభిప్రాయం సభాసంఘంలోని సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వారితో పాటుగా ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం ఏమిటి, ఎలాంటి పాత్ర వారు నిర్వహించారనే అంశంపైన వారిని విచారణకు పిలవలసిన అవసరం ఉందా లేదా అనే కోణంలోనూ చర్చించారు. వారిని విచారించాల్సిన అవసరంపైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బుధవారం సభాసంఘం మరోసారి సమావేశం కానుంది. ఇందులో ఎవరిని విచారణకు పిలవాలనే అంశంపైన తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ టీడీపీ నేతలతో పాటుగా చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏపీ వెంకటేశ్వరరావు సైతం అసలు పెగాసస్ అనేది కొనుగోలు చేయలేదని తెలిసి చెప్పారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సైతం ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ వచ్చిన సమాధానాన్ని సైతం ప్రస్తావించారు. అయితే ఇప్పుడు సభాసంఘం తీసుకుపోయే నిర్ణయం ఈ సమయంలో రాజకీయంగా కీలకం కానుంది.